ईपीएस 95 समस्यलु परिष्कारिंचालनि कोरुतू ऑल इंडिया कमीशन अंड रिटायर्ड पर्सन्स असोसिएशन विशाख नगरंलोनी जीवीएमसी गांधी विग्रहं वद्द धर्ना निर्वहिंचारु. కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని, డిఏ ఇవ్వాలని, మెడికల్ సదుపాయం కల్పించాలని ఈ సందర్భంగా పెన్షనర్లు డిమాండ్ చేశారు. ధర్నాలో పాల్గొన్న పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ, భారతదేశంలో 69 లక్షల మంది ఈపీఎస్ పెన్షన్ స్కీమ్లో ఉండగా వారిలో 25 లక్షల మంది 1,000 రూపాయల లోపే పెన్షన్ అందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అందరికీ కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ December 7, 8, 9 తేదీల్లో ఢిల్లీలో ధర్నా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కే సుధాకర్ రావుని ఏపీఆర్పీ రాష్ట్ర కార్యదర్శిని. ఏపీఆర్పీ అంటే ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్. ఇది 2008లో స్థాపించబడింది. ముఖ్యంగా ఈపీఎస్ 95 పెన్షనర్ల సమస్యల మీద మేము ఈ యొక్క ధర్నా నిర్వహిస్తున్నాం. ఈపీఎస్ 95 అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ స్కీమ్ అనేది 95లో ప్రారంభించబడింది. అనేక అడ్డంకులు, అనేక అవాంతరాలు, కార్మికుల నిరసనల మధ్య అప్పటి ప్రభుత్వం బలవంతంగా 95లో ఈ పెన్షన్ స్టార్ట్ చేసింది. దాంట్లో ప్రధానంగా మా దగ్గర కట్ చేసుకున్న డబ్బులకి వాళ్ళు ఇచ్చే డబ్బులు చాలా తక్కువ, పెన్షన్ తక్కువ కాబట్టి ఆ రోజున వ్యతిరేకించడం, దానికి ఒకరోజు సమ్మె చేయటం వ్యతిరేకంగా, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళటం, ఆ తీర్పు 2003లో రావటం, ఇవన్నీ కూడా పాత సంగతులు. అయితే ఈ యొక్క కనీస పెన్షను 9,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని మా డిమాండ్ కానీ ఇప్పుడు కనీస పెన్షన్ 1,000 రూపాయలుగా ఉంది. విశాఖపట్నం 1 రూపాయి పెన్షన్ కూడా ఉండేది. మేము పోట్లాడిన తర్వాత 2014లో 1,000 రూపాయల పెన్షన్ అనేది UPA 2 ప్రభుత్వం పెట్టింది. ఆ 1,000 రూపాయలు కూడా అందరికీ రావటం లేదు. కనీసం ఈ గ్యాస్ సిలిండర్ ధర కూడా రేటు కూడా రాని, పెన్షన్ రాని వాళ్ళు 25 లక్షల మంది ఇండియాలో ఉన్నారు. కాబట్టి ఈ పెన్షన్ అనే దాన్ని మా మీద బలవంతాన్ని రుద్దారు. కాబట్టి ఈరోజు 95 నవంబర్ 16 స్టార్ట్ అయింది కాబట్టి ఇదే రోజున మేము విద్రోహ దినంగా మేము జరుపుతున్నాం. గత 3 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు అయిన దగ్గర నుంచి కూడా 2020 నుంచి కూడా ఈ యొక్క విద్రోహ దినాన్ని జరుపుతున్నాం. అయితే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు కూడా మొన్న 4వ తారీఖున వచ్చింది. అది కూడా అగమ్యగోచరంగా ఒక స్పష్టత లేని పద్ధతిలో ఉంది. కాబట్టి ఈ సంవత్సరానికి అది కానీ లాభదాయకంగా ఉండి ఏదైనా ఏమన్నా మొత్తం అందరికీ ఇంప్లిమెంట్ అయితే అప్పుడు దాన్ని విద్రోహం కాకుండా మనమేదో పెన్షన్ వస్తుందని చెప్పి ఒక ఆశతోనూ ఒక